నమస్తే రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లద్దాఖ్ చేరుకున్నారు తొలుత సైనిక స్థానిక అధికారులు లేహ్లో రక్షణ మంత్రికి స్వాగతం పలికారు అక్కడి రక్షణ పరిస్థితులను మహాదళపతి బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ నరవణేతో చర్చించారు ఐటీబీపీ వాయుసేన ఆర్మీకి చెందిన సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అయ్యారు రేపు మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లనున్న రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు శత్రు దేశాలకు ప్రస్ఫుటమైన సందేశాన్నిచ్చాయి భారతదేశం ఎన్నడూ ఇతర దేశ సంపదపై కానీ స్థలంపై కానీ దాడులు చేయలేదని అలాగే ఈ దేశానికి సంబంధించిన అంగుళం భూమిని కూడా ఆక్రమించే శక్తి మరే శక్తులకు లేవని గర్జించారు తన స్ఫూర్తివంతమైన ప్రసంగంలో మన జవానుల మనోబలాన్ని మరింత ఇనుమడింపచేశారు ఇరు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు భారత్కు చెందిన ఇంచు భూభాగాన్ని కూడా ఆక్రమించే శక్తి ప్రపంచంలోని ఏ శక్తికి లేదని ఆయన మరోసారి ప్రకటించారు చర్చలతోనే ఇరు దేశాలకు పరిష్కారం లభిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుందని అన్నారు ఇరు దేశాలకు చెందిన భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో సరిహద్దును కాపాడే క్రమంలో కొందరు వీరమరణం పొందారని వారి త్యాగాన్ని ఈ జాతి ఎప్పటికీ మరువదని తెలిపారు జవాన్లందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అయితే జవాన్లు వీరమరణం పొందడం మాత్రం లోటేనని స్పష్టం చేశారు ఈ ఘర్షణలో వీరమరణం పొందిన వారికి నివాళులర్పిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు భారతీయ జవాన్ల తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఆయన తెలిపారు భారత సరిహద్దులను కాపాడుతున్న ప్రతి జవాన్కు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు చైనాతో ఘర్షణ జరిగిన సమయంలో కేవలం భారత భూభాగాన్నే కాపాడలేదని కోట్లాది మంది భారతీయుల గౌరవాన్ని కూడా కాపాడారని ఆయన ప్రశంసించారు భారతీయ జవాన్లలో స్వాభిమానం మెండుగానే ఉంటుందని అన్ని స్వాభిమానాల కంటే దేశం విషయంలో ఉండే స్వాభిమానం చాలా ఉత్కృష్టమైందని ఆయన అన్నారు భారత్ ఇప్పటి వరకు ఏ దేశ భూభాగంపై కన్నెయ్యలేదని ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్రమించాలన్న ఆలోచన కూడా రాలేదని అన్నారు కేవలం భారతీయులనే కాక ప్రపంచం మొత్తాన్ని కుటుంబంగా భావిస్తామని వసుదైక కుటుంబకమన్న మంత్రం ద్వారా ముందుకు సాగుతున్నామని రాజ్నాథ్ ప్రకటించారు అయితే మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి దీటుగా బదులిస్తామని హెచ్చరించారు